కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఎన్నికలలో కోర్టు తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. 2.5 సంవత్సరాలలో 40 కోట్లతో కొండపల్లి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పదంలో నడిపానని ఆయన తెలిపారు. ఏ పాలక వర్గమైనా నా వంతుగా ఖచ్చితంగా సహకరిస్తా అని, ఎన్నిక ప్రక్రియల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎవరు గెలిచినా ప్రభుత్వ పరంగా ప్రజాస్వామ్యయుతంగా సహకరిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందు లోపలికి వెళ్ళేటప్పుడు ఏమైతే చెప్పామో అదే జరిగింది. మా సభ్యులందరూ మా అభ్యర్థికి మద్దతు ప్రకటించారు, వాళ్ళు వాళ్ళ అభ్యర్థికి ప్రకటించారు. ప్రశాంతంగా జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు అన్ని రికార్డు చేసి సీల్ కవర్లో కోర్టుకు పంపిస్తా ఉన్నారు. ఏమైనా మా అభ్యంతరాన్ని మా కౌన్సిలర్లు మళ్ళీ తెలియజేశారు రికార్డెడ్గా. 16వ ఓటు ఏమైతే ఉందో ఎక్సఫిషియో ఓటు, అది చల్లదని కోర్టు వారు దాన్ని ఆలోచించి పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెలువరించాలని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టు వారి నిర్ణయమే శిరోధార్యం. కోర్టు ఏ రకంగా చెప్తే ఆ రకంగానే మేము కట్టుబడి ఉంటాం. ఏమైనా గడిచిన 2.5 సంవత్సరాల్లో అసలు ఈ కొండపల్లి అనే మున్సిపాలిటీని వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా 1.5 సంవత్సరం పైన కరోనా ఉన్నప్పటికీ 40 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ కొండపల్లిని నా శక్తి మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా ఎవరు ఏ పాలకవర్గం ఏర్పాటైనా కొండపల్లి ఇబ్రహీం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఎన్నికల ప్రక్రియ మన చేతిలో నుంచి కోర్టు చేతికి వెళ్ళింది కాబట్టి కోర్టు వారి నిర్ణయమే శిరోధార్యం కాబట్టి తర్వాత కోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా కొండపల్లిలో అన్ని రాజకీయ పక్షాలు కలిసికట్టుగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. టీడీపీ చైర్మన్ అభ్యర్థికి మీరు సహకరిస్తారా? ఎన్నిక ప్రక్రియలో ఎవరు అంతిమంగా అభ్యర్థిగా గెలిస్తే వాళ్ళకి తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నా సహకారం పూర్తిగా ఒక శాసనసభ్యుడిగా నా సహకారం ఉంటాను. ఎక్కడ లేదండి. అంటే ఏబిఎన్ కి దేవుని మామేశ్వరం కనపడుతుంది తప్పితే మా మధ్య ఎక్కడ విభేదాలు లేవు. 16వ ఓటు కోర్టు నిర్ణయం ప్రకారం జరగాలేది. కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో రేపు వాయిదా ఉంది కాబట్టి ఖచ్చితంగా 16వ ఓటు చెల్లదు అని మా అభిప్రాయం. కోర్టు కనుక అదే పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా ఎన్నిక పునరావృతం అవుతుంది. మళ్ళా ఈసారి లాటరీకి వెళ్తుందా టాస్ వేస్తారో అది కోర్టు చెప్పింది దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. అంటే ఆ రకంగా జరుగుతారో ఎన్నిక ప్రకటించేవాళ్ళు కదా. మేము అధికారులకి మున్సిపల్ కమిషనర్ కి ఓటు కోసం దరఖాస్తు చేసుకోవటం, మున్సిపల్ కమిషనర్ ఓటును తిరస్కరించటం, కానీ మున్సిపల్ కమిషనర్ ఓటుని నాది పరిగణలోకి తీసుకోలేదు అనేది కోర్టుకు తీసుకెళ్లారు. కానీ కమిషనర్ తిరస్కరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు. మేము ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు లంచ్ మోషన్ కూడా పిటిషన్ మూవ్ చేసాం. ఏమైనా అంశం అంతా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు వారి నిర్ణయమే అంతిమ నిర్ణయం.